నిలబెట్టింది. ఆమె చాలా బాధపడుతుంది. అయితే అరుణలో తన కవిత్వం రాసేసిన తర్వాత ఎవరు దాని మీద చెట్టిన అంటే ఈ పదం మార్చు ఇక్కడ బాగాలేదు అన్నప్పుడు నన్ను వెంటనే ఒప్పుకోదు. ఈరోజు నన్ను ఇన్ని నీళ్లు తాగిస్తుంది. అయితే ఆమె ఆ పదాన్ని మార్చడానికి ఒప్పుకోదు. నేను ఎంతో ప్రేమగా రాశాను కదా, అన్స్పెక్టెడ్గా నా హృదయం నుంచి వచ్చింది కదా, ఈ పదం బాగాలేదంటున్నారంటే ఒక మనకు ఒక కత్తి పట్టుకుని విమర్శకుడు ఉన్నాడు ఇంట్లో. అయితే ఆ విమర్శకుని వల్ల నష్టము జరిగింది, లాభము జరిగింది ఆమెకి. అంటే ఇంట్లో యుద్ధం చేసి గెలిచింది, ఇక ప్రపంచానికి గెలవడం అనేది చిన్నమాట. కాబట్టి ఆ ఎదుర్కొనే తత్వం అనే దాన్ని తనకి ఏర్పాటు చేసినందుకు ప్రేమతోటే మళ్ళీ నారాయణ సమయం వ్యతిరేక కాదు. కాకపోయినా ఆ విమర్శకుడి లక్షణం ఏంటంటే మనకి తెలుగు మాస్టర్ మేము తప్పే ముందు కనపడుతుంది, అక్షర దోషమే ముందు కనపడుతుంది, భావం సంగతి తర్వాత ఆలోచిస్తాం. అట్లాగే విమర్శకుడికి కూడా లోపాలనే వెతుకుతూ ఉంటారు వాళ్ళు మంచిని ఎత్తుకడు. ఈ మంచి రాసిన వాళ్ళకి దుఃఖం వస్తూ ఉంటుంది, నేనున్న మంచి చెప్పరేంటి, నాకు ఎప్పుడు లోపాలు చెప్తామంటే అసలు వద్దు పో నేనే రాసుకున్నాను. మొత్తానికి ఈ చిన్న గడబడిలో వల్ల ఇంత కాలం అయింది పుస్తకం రావడానికి అనుకున్నాను నేను. లాస్ట్కి ఆమె సెంటిమెంటు వాళ్ళ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నల పేర్లు రాయలేదు అని ఇద్దరు. నాకు అది చూడగానే ఇబ్బంది అనిపించింది. నాకు ప్రేమపూర్వకమైన అమ్మా నాన్నలకు అంకితం ఉంది, కానీ వాళ్ళకు కూడా పేర్లు ఉన్నాయి కదా. వాళ్ళ నాన్నగారి పేరు రాజేశ్వరరావు గారు, వాళ్ళ అమ్మ పేరు విజయలక్ష్మి. ఫస్ట్ నేను అడిగింది పేర్లు ఏంటమ్మా అని. తర్వాత ఇంకొక మాట కూడా ఓల్గా గారు అన్న మాట నచ్చింది నాకు. కవిత్వ సభల్లో కవిత్వ రూపంలో చెప్తే బాగుంటుందేమో, నిజమే విని విని విసుకొస్తుంది. మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటాం కానీ వినేవాళ్ళకి కూడా చాలా ఓపిక కావాలి, చాలా సహనం కావాలి. నా దృష్టిలో వినేవాళ్ళే గొప్పవాళ్ళు. వినేవాళ్ళు కనపడని ఈ రోజుల్లో ఇంత సాహిత్యం పట్ల అభిలాషతో ఇవాళ రేపు ఏమైంది, స్టేజ్ మీద ఉన్న వ్యక్తుల్ని బట్టి వచ్చేటటువంటి కల్చర్ పెరిగిపోయింది కదా. ఆ పెరిగిపోయి వాళ్ళు వరకే కనపడుతున్నారు. అలా కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో సాహిత్యం పట్ల అభిరుచితో పాటు అరుణ పట్ల అతని పట్ల ఉండేటటువంటి స్నేహమే ఇక్కడికి లాక్కొని వచ్చింది అందరినీ. తర్వాత ఇందాక హరికృష్ణ గారు వెళ్ళిపోయారు, ఆయన గురించి చెప్దాం అనుకున్నారు. రెండు మాటలు ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత తెలంగాణ కళల పట్ల, తెలంగాణలో కళల పట్ల చాలా ఆరాధన, గొప్ప ప్రచారం రావడంతో పాటు ముఖ్యంగా ఈ షార్ట్ ఫిల్మ్లని ఆయన ప్రోత్సహించిన తీరు అనేక మంది యువతరంలో చాలా, అంటే ఒక వ్యక్తి ఎన్ని పనులు చేయగలడు, ఆయన నాలుగు కాళ్ళ కుర్చీని వద్దన్నాడు ఇందాక. నాలుగు కాళ్ళు ఆయనకు ఉన్నాయి కాబట్టి పరిగెత్తికెళ్ళిపోయాడు అనిపించింది నాకు ఒక నిమిషంలో. అందరం రెండు కాళ్ళతోటి పనులు చేస్తూ ఉంటాం, అంత ఎక్కడ విన్నా కానీ ఆయన పట్ల ఒక మంచి మాట గౌరవం వినబడుతుంది. క్షమించాలి, మీ గురించి కూడా చెప్పలేదు, ఇందాక మర్చిపోయాను నేను. నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం, డిగ్రీలో నేను చరిత్ర స్టూడెంట్ కూడా. హరగోపాల్ గారు ఆయనకు ఉన్నటువంటి సిన్సియారిటీ, తర్వాత ఆయన శాసనాల పట్ల చరిత్ర పట్ల తీసుకురావాలనేటటువంటి అభినవేశం చూసి సార్ నేను రిటైర్ అయిన తర్వాత మీతో వర్క్ చేస్తాను అని కూడా అన్న సందర్భం ఉన్నది. అంతకంటేనా మేడం అన్నారు ఆయన. అంటే ఏమీ ఆశించకుండా తర్వాత తనలో ఉన్నటువంటి తీవ్రమైన ఇష్టాన్ని, చరిత్ర పట్ల ఉన్న ఇష్టాన్ని నలుగురికి పంచాలని చేస్తున్నటువంటి ఆయన తపన ఎంతో మెచ్చదగింది. తర్వాత గోపి సార్ మాట్లాడేటప్పుడు గత వర్తమానాల గురించి భవిష్యత్తు గురించి చెప్తూ గతంలోనే ఆగిపోకుండా వర్తమానంలో గురించి ఆలోచించాలి, రేపటి భవిష్యత్తు పునాది అన్నారు. అది కూడా నాకు నచ్చిన అంశం. జిడ్డు కృష్ణమూర్తి కూడా అదే అన్నాడు కదా, ప్రతి క్షణంలో జీవించమన్నాడు. ఈ క్షణమే మనది, ఈ క్షణం కానిదేది మనది కాదు. కాబట్టి గతాన్ని ముంచినటువంటి దుఃఖాన్ని విస్మృత మర్చిపోతూ గతంలో పునాదిగా నిలబడినటువంటి అనేక అంశాల మీద నిలబడి చూసినట్లయితే ఈ ప్రపంచం చాలా వరకు మార్పు వస్తుంది, మార్పును తేవచ్చు అని అనిపించింది. తర్వాత తను రాసినటువంటి కవిత్వంలో అన్ని పార్శ్వాలని తడిపింది. రైతు గురించి అది మనకు చాలా దుఃఖం అనిపిస్తుంది. అంటే ఒక పిక్చరైజేషన్ ఉంది ఆమె కవిత్వంలో, మొత్తం చిత్రీకరించడం అనేది ఉన్నది.
నేను పుస్తకంలోకి వెళితే జనానికి ఇళ్ళకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందేమో అనిపించి చాలా తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఏది ప్రశాంతత అనే కవితలో కవిత మొత్తం కూడా చదవను, కొంచెం కొంచెం చదివేసి వదిలేస్తాను. ఎందుకంటే పుస్తకం మీ చేతిలో తర్వాత ఎలాగో ఉంటుంది, మీరు కాస్త ఖాళీ టైంలో చదువుకోండి. పువ్వులాంటి నువ్వు వాడిపోవడం గమనించవే, ఉదయాలను చీకట్లను భుజానికెత్తి పరుగే సుఖమని మగాడిని ఎంతటి బద్ధకానికి బానిసం చేశావు. ఆయనకి నేను లేకపోతే నడవదండి అని అమాయకంగా ఈవిడే అంటది, నడిపింది నడవకుండా చేసింది ఈవిడే మళ్ళీ. కాబట్టి అతనిలో బద్ధకానికి కారణం అతను కాదు, నువ్వు. అంటే కుటుంబాల్లోనే మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి, పిల్లల పెంపకంలో మార్పు రావాలి. ఆడ మగ ఇద్దరు సమానం అనే భావాన్ని ఎక్కడి నుంచి మొదలు వస్తాయి, చెట్టుకు మొదలు ఎలాగో భూమిలో నుంచి, మన ఆలోచనలో నుంచి, మన కుటుంబ వాతావరణంలో మార్పు వచ్చినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది అనే విషయాన్ని చాలా చక్కగా చెప్తున్నాము. అదే కవితలో చివరి లైన్లు, ప్రస్తుతం మగాడు బతికి లేడు, మొగుడు మాత్రమే మిగిలాడు. ఆయువును మింగే అశాంతి వలయం, ఆరాటాలు తీరని ఆఖరి పోరాటం, అందరాని వెన్నెలలో ఊయలడుగడం, తుది శ్వాసకు దారుడు వెతకడం. అంటే ఒక నిరాశ ఉంది దీంట్లో చివరిలో, మళ్ళా ఏంటి ఏంటి అన్న బాధ ఉంది. ఆలోచనే ఆమె జ్ఞానానికి. తర్వాత మేల్కొలుపు అనే ఒక కవిత రాసింది, ఓల్గా గుర్తొచ్చింది నాకు ఆ కవిత చదవగానే. ఓల్గా కూడా రాత్రి అంటే చాలా ఇష్టం. ఆ పుస్తకంలో 9 రాత్రి కవితలు ఉన్నాయి, 9 పదం ఉన్నాయి. అట్లా మళ్ళీ తను కూడా రాత్రి అనేటటువంటి కవితని, రాత్రి అంటే చీకటే కాదు, అందంగా ఆకాశాన్ని చుట్టుకునే నక్షత్రాలు కావు, చల్లని వెన్నెలలా చేరే జావిల్లే కాదు, ఎందరి ప్రయాసలను ఒడిలో చేర్చుకుని లాలించే నిద్రపుచ్చే నేస్తం అంది. రాత్రిని నేస్తంగా భావించుకుంటే కష్టాన్ని ఇబ్బందిని కూడా సుఖంగా మలుచుకునే గొప్ప సామర్థ్యం ఆమెలో దాగి ఉంది అనడానికే ఆ వాక్యాలు చదివాను. వార్ధక్య దీపం కూడా చాలా మంచి కవిత. అంటే ఒక కవిత మంచిది అని ఎలా నిర్ణయిస్తామంటే చదివిన తర్వాత కూడా మన వెన్నాడి ఉంటుంది, అది మన ఆలోచింపజేస్తుంది. అదే నిజమైనటువంటి కవిత. మనకెందుకులే కవిత ఇందాక ఓర్గా చెప్పేశారు, అది కూడా మంచిది. నేను నాకు నేను అనే కవిత జవాబు కూడా, అంటే సమాజానికి జవాబు చెప్పింది ఆమె సమాజంలో ఉన్న విలక్షణ చూస్తూ. అఆరకు మరో మాట చెప్పు, ఆ అంటే అబలా అడగారడం కాదని, అధిగమించడం అని చెప్పు, అదే ఆ కానీ మనం అనుకోవడంలో మారింది. ఆ అంటే ఆత్మాభిమానాన్ని చంపుకోవడం కాదని, అది ఆదిశక్తి రూపమని, ఆలోచన విచక్షణ అని చెప్పు. ఇంకెందుకు ఇలానే ఉన్నావు, నిద్రలే, నువ్వు కోరిన లోకం నీ కోసం ఎదురు చూస్తుంది. అది ఆమె గొప్ప ఆప్టిమిజానికి. మనం మొత్తం ప్రపంచాన్ని మార్చగలం, జీవితాన్ని కూడా మార్చగలం, శక్తి మనలోనే ఉండాలి. స్త్రీ ఎప్పుడూ బలహీనురాలు కాదు, ఆమెకున్న మానసిక శక్తితో స్త్రీ పురుషుల ఈక్వాలిటీని సాధించగలం. అంటే ఫెమినిజం అనే పేరు లేకుండానే జీవితం మొత్తాన్ని కూడా కాచి వడబోసిన తత్వం ఆమె కవితంలో కనబడుతుంది. ఇది గోపిసార్ అన్నట్లు తొలకరి చినుకు, తొలి సంపుటి కాదు తొలకరి, ఆ పదం కూడా నాకు బాగా నచ్చింది, తొలకరి చినుకు ఇది అని. అంటే కుటుంబ యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ పరిణామాలన్నింటినీ మార్చగలిగేటటువంటి గొప్ప అక్షరాన్ని రాసినటువంటి నా కొత్త స్నేహితురాలు, చిన్ని స్నేహితురాలు, కవిత్వంలో ఎంతో మిన్నగా ఎదిగిన స్నేహితురాలను అభినందిస్తూ సెలవు.